సో దొరసాని మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి హిట్ కొట్టారు, మంచి మెసేజ్ ఇచ్చారు సార్. సో ఇంకో భరతనాట్యం అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. కేవీఆర్ మహేంద్ర గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. భరతనాట్యం మూవీతో రాబోతున్నారు, సో ఎలా ఉండబోతుంది? ఇది దొరసానికి చాలా కాంట్రాస్ట్ ఉండబోతుంది యాక్చువల్గా. అంటే ఆ సినిమా ఈ సినిమా ఒకరైనా డైరెక్ట్ చేసిందన్నంత వేరియేషన్ ఉంటుంది, అంత కాంట్రాస్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక లవ్ స్టోరీ పోయిటిక్ మోడ్లో ఒక ఇంటెన్స్గా వెళ్ళిన రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళింది. బట్ ఇది నా సెన్సిబిలిటీస్ ఉంటూనే రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటూనే సినిమాటిక్గా కూడా ఉంటుంది. ఇది అంటే చాలా ఫోకస్డ్గా ఏంటంటే ఒక ఆడిటోరియంకి ఫ్యామిలీ మొత్తం వస్తే వాళ్ళు ఏదైతే ఎంటర్టైన్మెంట్ కావాలో దాన్నే ఫోకస్ చేసి చేసిన సినిమా అన్నమాట. సో ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఈ కథ కూడా అంత స్ట్రాంగ్గా సెటప్ అయింది. క్రైమ్ కామెడీ థ్రిల్లరా లేదంటే ఇందులో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఇది క్రైమ్ కామెడీ జానర్ కిందకి వస్తుంది. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్, అంటే ఎవరైనా రిలేట్ చేసుకునే మన పక్కింటి అబ్బాయి లాగానే ఉంటుంది. ఎవరైనా రిలేట్ చేసుకుంటారు అది ఆ క్యారెక్టర్ని ప్రొటగనిస్ట్. అతను ఎదురుపడ్డ పరిస్థితుల్లోంచి ఎలా ఒక క్రైమ్ వరల్డ్లో పడ్డాడు, ఒక మిస్టేక్ చేసి ఇప్పుడు వాళ్ళ నుంచి తను సర్వైవ్ అవ్వడానికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడు, తనేం చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ప్యారలల్గా వైవహర్ష గారి క్యారెక్టర్ కూడా చాలా హిలేరియస్గా ఉంటుంది. అది కూడా స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉన్న క్యారెక్టర్. తను కూడా ఇన్ని సినిమాలు చేసినా కూడా ఆయన ఇప్పుడు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ తన బెస్ట్ 3లో ఉంటుంది అని చెప్పొచ్చు వైవహర్ష గారిది కూడా. కొత్త వాళ్ళతో వస్తున్నారు, కొత్త వాళ్ళతో చేయడం ఎలా అనిపిస్తుంది? ఒక ఛాలెంజింగ్ అనుకోవచ్చా వీళ్ళతో చేయడం, వీళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావడం, ఇలాంటి రోల్స్ వాళ్ళకి అప్పచెప్పడం, ఇలాంటి స్టోరీ డైరెక్షన్ చేయడం? ఎస్ అండి, అది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక కంఫర్ట్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు డేట్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కొత్త వాళ్ళతో చేసినప్పుడు. మనకు కన్వీనియంట్గా ఉంటూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, స్టూడెంట్స్ లాగా ఉంటారు, అది ఒక కంఫర్ట్ ఇస్తుంది. బట్ వాళ్ళని సాన పెట్టి ఆ క్యారెక్టర్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఆ బిలీవబిలిటీ తీసుకురావడం ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ నాకు అలవాటే, కొత్త వాళ్ళతో చాలామందితో వర్క్ చేస్తూ ఉన్నాను ముందు నుంచి. నాకు ఆ టెక్నిక్ తెలిసి అనిపిస్తుంటుంది అన్నమాట వాళ్ళని మోల్డ్ చేయడం. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేం రాబోతున్నాయి, ఇంకేమి నుండి కొత్త జోనర్స్ ఏం చూడబోతున్నాం? నెక్స్ట్ క్రైమ్ డ్రామా రావచ్చు, బట్ అది ఇంకొక హీరోతో వస్తుంది, ఎస్టాబ్లిష్డ్ హీరోతోనే వస్తుంది. దానికి సంబంధించిన వెరీ సూన్ డీటెయిల్స్ చెప్తాను. బట్ స్క్రిప్ట్స్ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయన్నమాట. ఇదివరకు కొంచెం ల్యాక్ ఉండే కానీ ఇప్పుడు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ అయిపోగానే సెటప్ అవుతుంది ఏదో ఒకటి. డైరెక్షన్లో ఎవరు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో? మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ గారు. తర్వాత నేను వరల్డ్ సినిమాలు కూడా చాలా చూస్తూ ఉంటాను. ఫిలిమ్స్ చాలా, అంటే నేను డిజైన్, నేను నా ఇన్స్టింక్ట్స్ అని ఇట్లా ఫామ్ అయ్యి నేను చేస్తున్నాను అంటే ఎంతోమంది ఫిలిం మేకర్స్, వరల్డ్లో బెస్ట్ ఫిలిం మేకర్స్ తాలూకు ప్రభావం నా మీద ఉంది. అట్లా అని వాళ్ళది నేనేం కాపీ చేసే ప్రయత్నం చేయను, నా ఇన్స్టింక్ట్స్లో నుంచే చేస్తాను. బట్ ఆ ఎనర్జీ వాళ్ళు ఇస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే పర్టికులర్గా ఈ హీరోని డైరెక్ట్ చేద్దాం, ఈ హీరోయిన్ ఇలా చూపిస్తే బాగుంటుందని మీ థాట్లు ఎవరైనా అనిపించారా? అంటే నాకు ఉంటుంది ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది అనమాట, రజనీకాంత్ గారితో చేయాలి అనేది ఒక డ్రీమ్, పెద్ద డ్రీమ్ ఉంటుంది. విజయ్ దేవరకొండ గారితో చేయాలని ఉంటుంది, ఆనంద్తో కూడా చేయాలని ఒక స్క్రిప్ట్ ఉంది. ఇట్లా రకరకాలుగా ఉన్నారు, అందరితో చేయాలని ఉంటుంది బేసికల్గా అయితే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాలో వాళ్ళు ఎంతో సాధించి వాళ్ళ బెస్ట్ ఇచ్చి అందుకే కదా వాళ్ళు స్టార్స్గా నిలబడ్డారు ఈరోజు. సో దాంట్లో భాగంగా నాకు కూడా అందరి హీరోలతో చేయాలని ఉంటుంది. సో భరతనాట్యం అని పెట్టారు, సో రిలేటెడ్ నాట్యం అయితే కాదని చెప్తున్నారు, సో ఏం ఉండబోతుంది, దాన్ని ఏం చూపించబోతుంది? అండి, ఇది ఒక క్రైమ్ వరల్డ్లో భరతనాట్యం అనేది ఒక క్రైమ్ వరల్డ్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అది. సో దాన్ని ఇప్పుడు మనం చెప్పలేం కానీ ఆ భరతనాట్యం చుట్టూరునే తిరుగుతూ ఉంటుంది కథ. భరతనాట్యం కోసం చాలా క్యారెక్టర్స్ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది April 5th మీకు తెలుస్తుంది ఏంటనేది. ఆల్ ది బెస్ట్ మీకు కూడా, థ్యాంక్ యూ సో మచ్. సో భరతనాట్యం మన ముందుకు రాబోతుంది త్వరలోనే, చూసి ఎంజాయ్ చేయాలని కూడా కోరుతున్నారు. అలాగే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ భరతనాట్యం అనేది ఉంటుంది, సో అది మేము ఇప్పుడే రివీల్ చేయము. సినిమా చూసాక మీకే అర్థమవుతుందని కూడా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో మీరు కూడా కావాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమాని, భరతనాట్యం సినిమాని చూసేయండి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జయ స్వరాజ్య టీవీ, విజయవాడ.